పోలీసులతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రవర్తన చర్చనీయాంశమైంది. కోనసీమ జిల్లా జొన్నాడ వద్ద ఈ ఘటన జరిగింది. అమలాపురం బయలుదేరిన సోము వీర్రాజుని పోలీసులు అడ్డుకున్నారు. తమ పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటని ఆయన పోలీసుల్ని నిలదీశారు. సోము వీర్రాజు వాహనాన్ని ముందుకెళ్లకుండా పోలీసులు నిలువరించారు. దీంతో తన వాహనం దిగి వచ్చిన వీర్రాజు అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అమలాపురంలో గత నెల 24న జరిగిన ఘటనల్లో పోలీసులు దాదాపు 110 మందిని అరెస్టు చేశారు. మంత్రి ఇంటిపై దాడి సహా పలు కేసులు నమోదు చేశారు. కోనసీమ జిల్లా బీజేపీ కార్యదర్శి సుబ్బారావు సహా కొందరు బీజేపీ కార్యకర్తలపైన కేసులు పెట్టారు. సుబ్బారావుని అరెస్టు చేశారు. పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు అమలాపురం వెళ్లాలని వీర్రాజు అనుకున్నారు. అయితే ఆయన పర్యటనపై పోలీసులు ఆంక్షలు పెట్టారు. అయినప్పటికీ కోనసీమ జిల్లా కేంద్రం వైపు వెళ్లేందుకు వీర్రాజు చేసిన ప్రయత్నంలో ఈ రగడ జరిగింది. అమలాపురం వెళ్లకుండా పోలీసులు తనను అడ్డుకోవటం సరికాదని సోము వీర్రాజు అన్నారు. నన్ను ఉదయం నుంచి కూడా ఏదో ఒక దొంగవాళ్ళ ఫోన్ ఫోటోలు తీయడం, నా ఎదురుగుండా ప్రైవేట్ వెహికల్స్ పెట్టి నిలుపుదలు చేయడం చాలా బాధాకరమైనటువంటి అంశాలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉదయం నుంచి చేశారు. రాజమండ్రిలో స్టార్ట్ చేశారు నన్ను టార్చర్ చేయడం. నేను పల్లా వెంకన్న గారి విగ్రహానికి దండేసి వచ్చాను ఇక్కడికి. అక్కడ కూడా పోలీసులు వచ్చారు. అక్కడ కూడా కార్యకర్తలు గట్టిగా ఎన్ని గంటలకు వస్తున్నారు, ఎవరింటికి వెళ్తున్నారు, జొర్నాళ్ళు ఆఫ్ చేశారు. ఇక్కడ నుంచి సీఏ గారు అక్కడికి వచ్చాడు. నన్ను ఎల్లనివ్వను అంటాడు ఆయన. ఏ వైఖరిది? ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తాము సోము వీర్రాజు పర్యటనను అడ్డుకున్నట్లు పోలీసులు చెప్పారు. 144 సెక్షన్తో పాటు 30 యాక్ట్ అమల్లో ఉన్నందున రాజకీయ కార్యాచరణకు అనుమతులు లేవని తెలిపారు.